హలో ఫౌండర్స్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అని మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పవన్ప్రస్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో మనం డిఫరెంట్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న, అలాగే ట్రెండింగ్ అవుతున్న ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ప్రజెంట్ జరుగుతుందన్నమాట. అంటే మనకి చాట్ జీపీటీ కానివ్వండి, గూగుల్ వాళ్ళది జెమినై కానివ్వండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ వాళ్ళది మెటా ఏఐ కానివ్వండి, ఈ మూడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది ఎక్కువగా యాక్యురేట్గా పనిచేస్తుంది, ఇంకా ఏది సరిగ్గా పనిచేయడం లేదు, అలాగే ఫ్యూచర్లో మన ఆన్పేస్ కూడా ఇటువంటిది సెర్చ్ ఇంజిన్ తీసుకొస్తుందా, అలాగే ప్రజెంట్ ఏమైనా మన ఆన్పేస్లో ఉందా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి మనకు ప్రజెంటు ఇవే మనకు అవసరం కాబట్టి నేర్చుకోవడం మన బాధ్యత. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి అన్నిటికన్నా ముందు సెర్చ్ ఇంజిన్ అనేది కేవలం యాహూ కానీ ఇలా కొన్ని కొన్ని వాటిలో వచ్చినాయి, అవి అంతగా సక్సెస్ అవ్వాల. దాని తర్వాత గూగుల్ వాళ్ళు తెచ్చారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది వచ్చింది. మనకి అందరికీ తెలిసిందే, మనం ఏదైనా టైప్ చేయాలంటే గూగుల్లోనే టైప్ చేస్తాం. యూట్యూబ్ వేరే అండి, ఎందుకంటే యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళే కాబట్టి మనం దాన్ని గూగుల్ కిందే పరిగణించాలి. ఓకేనా? మనం దేనైనా సరే, మనం క్రోమ్ బ్రౌజర్ వాడినవండి, ఏ బ్రౌజర్ వాడినా సరే, దాని లోపలికి వెళ్ళి సెర్చ్ చేయడం మాత్రం కేవలం గూగుల్లో మాత్రమే సెర్చ్ చేస్తాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ గూగుల్ వాళ్ళని మించి ఓపెన్ ఏఐ అనే ఒక సంస్థ చాట్ జీపీటీని ఇంట్రడ్యూస్ చేసింది. మనకి ఎప్పుడు 2022 డిసెంబర్ ఎండింగ్లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాట్ జీపీటీ అంటే తెలియని వ్యక్తులు ఉంటారు. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలామంది ఎవరైతే కొద్దిగా స్పీడ్గా వర్క్ చేయాలనుకుంటున్నారు, కొద్దిగా వారి యొక్క నాలెడ్జ్ని కానీ స్కిల్స్ని కానీ పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళు, అటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా ఒక డౌట్ని సెట్ చేయాలన్నా, కొంచెం నాలెడ్జ్గా థింక్ చేయాలన్నా సరే, ప్రతి ఒక్కరూ చాట్ జీపీటీ మీద ఇప్పుడు ఎక్కువ శాతం బేసే ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆ రకంగా చాట్ జీపీటీ ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే చాట్ జీపీటీ వచ్చింది, సక్సెస్ అయిపోయిందని మాత్రమే. కానీ రియాలిటీ ఏంటంటే చాట్ జీపీటీ తయారు చేయడానికి దాదాపు ఆ సంస్థకి, ఓపెన్ ఏఏ సంస్థకి 8 సంవత్సరాలు టైం పట్టింది. ఓకేనా? 8 సంవత్సరాల కష్టం నష్టం అన్నీ భరించి వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఇక్కడ మన ఆన్బేస్తో మనం లెక్కేసుకున్నట్టయితే మంది 6 సంవత్సరాలు దాటింది, కానీ మనది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. మన సంస్థ ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని, అంటే మనకు వచ్చే ఫీచర్స్ కానివ్వండి, మనకు వచ్చే అప్లికేషన్స్ కానివ్వండి, మనకు వచ్చే సిస్టంలో ఎటువంటి ఆప్షన్స్ అయినా సరే మనకు చూపిస్తుంది. చూపించడం వల్ల చాలామంది వ్యక్తులు దాన్ని వేరే రకాలుగా వాడి దాన్ని అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్నమాట. దానివల్ల మనం అనుకున్న రీతిలో మనకైతే సక్సెస్ అనేది చేరుకోలేకపోయాం. కానీ ఇక్కడ ఏ సంస్థ అయినా సరే ఏది చేసినా గోప్యంగానే చేస్తాయి. అంటే వాళ్ళు 8 సంవత్సరాలు ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి తీసుకున్నారనేది మనకి మొత్తం ప్రోడక్ట్ లాంచ్ అయ్యి సక్సెస్ అయిందో తెలుస్తుంది, కానీ ముందు మాత్రం తెలియదు అన్నమాట. కానీ ఇక్కడ చాట్ జీపీటీ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన దాన్ని చూసి గూగుల్ వాళ్ళు ఏదో రకంగా చాట్ జీపీటీని మించి మనం ఇంకా సెర్చ్ ఇంజిన్ మంచిగా తెద్దామని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి చేసి 2 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 20 సంవత్సరాల పైన ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ కూడా చాట్ జీపీటీ అనే ఒక చిన్న కంపెనీ తెచ్చిన టూల్ని బీట్ చేయడానికి 2 సంవత్సరాలు టైం తీసుకుంది. అయినా సరే ఇప్పటికీ కూడా గూగుల్ చాట్ జీపీటీని బీట్ చేయలేకపోయింది. అసలు చాట్ జీపీటీ దేనికి యూజ్ చేస్తారనేది ఇంకా మనం ఈజీగా చెప్పుకున్నట్టయితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ప్రభాస్ అని టైప్ చేసాం అనుకోండి, వికీపీడియాలో ఒక స్టోరీ వస్తుంది, ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో కానీ అది కానీ కానీ ఇంకా చాలా వాటిల్లో చాలా రకాలుగా ప్రభాస్ గురించి స్టోరీలు వస్తాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా కొన్నిసార్లు మనకి తెలియదన్నమాట. కానీ ఇక్కడ మనం చాట్ జీపీటీలో ప్రభాస్ అని టైప్ చేయగానే ప్రభాస్ ఏంటి, ప్రభాస్ హైట్ ఏంటి, ప్రభాస్ వెయిట్ ఏంటి, మొత్తం ఏ టు జెడ్ ఒక్కటిది కూడా వదలకుండా మిస్ చేయకుండా మొత్తం అంతా కూడా ఇంక్లూడ్ అయ్యి చాట్ జీపీటీలో యాక్యురేట్గా రావడం జరుగుతుందన్నమాట. అంటే 99.9% యాక్యురేట్ రిజల్ట్స్ని కేవలం చాట్ జీపీటీ మాత్రమే ప్రజెంట్ ప్రపంచం మొత్తంలో ఇవ్వగలుగుతుంది. దాని తర్వాత గూగుల్ కేవలం 90% మాత్రమే యాక్యురేట్గా రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది. ప్రజెంట్ మనకి జెమినై ఇంక్లూడ్ చేసినా సరే, ఓకేనా, జెమినైని తెచ్చారు. జెమినైతో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక కుక్క మంచం మీద కూర్చొని టిఫిన్ తింటున్నట్టు కానివ్వండి, లేకపోతే ఒక ఎలుక మీద ఏనుగు ఎక్కి కూర్చోవడం కానివ్వండి, ఇలాగా దానికి ఏదైనా ఒక టాస్క్ చెప్పి దాన్ని వీడియో క్రియేట్ చేయమంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదైతే క్రియేట్ చేస్తుంది. దాన్ని కూడా ఆల్రెడీ చాట్ జీపీటీ వాళ్ళు ముందు తెచ్చారు, దాని తర్వాత మనకి జెమినై తెచ్చిందన్నమాట. అంటే
ఉన్న కొద్ది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా పెరుగుతుందో చూడండి. కేవలం మొన్నటిదాకా సెర్చ్ ఇంజిన్స్ మాత్రమే పనిచేసేవి ఇవి. ఫ్యూచర్లో ఉన్న కొద్ది సెర్చ్ ఇంజిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వీడియోస్ను కూడా ఇవి క్రియేట్ చేసే విధంగా చేస్తున్నారన్నమాట. ఇక ఇది చాలా మనకి ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? కానీ నేను చెప్పిన విధంగా చాట్ జీపీటీ 99.9% ఫస్ట్ ర్యాంక్లో ఉంది. జెమినీ అండ్ గూగుల్ వాళ్ళ జెమినీ ఏదైతే ఉందో అది 90% మాత్రం యాక్యురేట్గా ఉంది. ఈ రెండింటి తర్వాతే మూడోదానికి ఎవరైనా వెళ్తారన్నమాట. అది ఏంటంటే మెటా ఏఏ. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో చాలామంది వాట్సాప్లో మెటా ఏఏ ఇచ్చారని చెప్పి ప్రతిదాన్ని దాంట్లో సెర్చ్ చేస్తున్నారు. మంచిదే, కానీ అది కేవలం 70% మాత్రమే యాక్యురేట్ రిజల్ట్స్ని చూపిస్తుంది. ఏది మెటా ఏఏ? అది మీకు ఫేస్బుక్లో కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది, అలాగే వాట్సాప్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. చాలామంది మన ఫౌండర్స్ ఏం చేస్తున్నారంటే ఈ మెటా ఏఐని ఎక్కువ నమ్ముతున్నారు. ఇక్కడ చాట్ జీపీటీని కానీ జెమినీని కానీ వాళ్ళు ఇంకా వాడలేదు, కేవలం మెటా ఏఐ వాట్సాప్లో ఉందని చెప్పి వాడగలుగుతున్నారు. ఎందుకంటే జెమినీ ఇంకా పూర్తిగా ఇంక్లూడ్ అవ్వాల. ఓకేనా? జెమినీని పూర్తిగా మన గూగుల్ సంస్థ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా మనకి రాలేదన్నమాట. కేవలం గూగుల్లో సెర్చ్ ఇంజిన్ కొద్దిగా అప్డేట్ చేశారు అంతేగాని జెమినీ ఇంకా పూర్తిగా రాలేదు. కానీ ఇక్కడ మెటా ఏఐ మాత్రం మనకి బీటా వెర్షన్లో ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్లో ఉంది. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, ఆన్ బేస్ డేటా సెంటర్లు ఏంటి అని అడగగానే అది ఒక 5 డేటా సెంటర్లు ఉన్నట్టు చూపిస్తుంది. రియాలిటీలో అవి మన కంపెనీ ఎప్పుడు కూడా చెప్పనివి. అలాగే ఆన్ బేస్ యొక్క ఫౌండర్ ఇన్కమ్ అంత అని అడగగానే పలానా ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయని చెప్తుంది. అది కూడా అది ఉద్దేశించి చెప్తుందన్నమాట. ఓకేనా? అలాగే ప్రతి దాన్ని ఇప్పుడు నా పేరు కొట్టి జీకే లుక్స్ అని కొట్టావు అనుకోండి, నార్మల్గా గూగుల్లో కొడితే జీకే లుక్స్ అని కొట్టుకొని నా టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, నా వాట్సాప్ ఛానల్ వస్తుంది, అలాగే నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఇలా అన్నీ ఒక దెబ్బకు వస్తాయి. కానీ మీరు దీంట్లో సెర్చ్ చేస్తే, ఇది మెటా ఏఏలో సెర్చ్ చేస్తే జీకే లుక్స్ ఎవరన్న టైప్లో కూడా అడుగుతుంది మాట. ఇది అంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేది మీరే అర్థం చేసుకోండి. అంటే గూగుల్లో కొట్టగానే మొత్తం నా హిస్టరీ మొత్తం చెప్పింది, కానీ ఈ మెటా ఏఏలో అసలు నేను ఎవరో కూడా తెలీదు అన్నట్టుగా ఈ మెటా ఏఏ ప్రవర్తిస్తుంది. దాదాపు 31,000 సబ్స్క్రైబర్స్ ఉండి టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఎన్ని ఉన్న వ్యక్తిని అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయలేని ఈ యొక్క మెటా ఏఏ కేవలం మన ఆన్ బేస్ కానీ లేకపోతే ఇతర ఏ కంపెనీల గురించి సెర్చ్ చేసినా సరే లేనిది ఉన్నట్టుగా సృష్టించి చెప్తుంది. ఓకేనా? కేవలం మెటా ఏఐని మనం అందుకే 70% మాత్రమే యాక్యురేట్గా నమ్మగలం. అంతేగాని దాని మీద నమ్మకాలు పెట్టుకొని మెటా ఏఐలో వచ్చేసింది కదా, ఇది మామూలు సంస్థ కాదు కదా, వీళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా మనకి ఎంత వస్తుంది అంత వస్తుంది, లేకపోతే మన కంపెనీకి అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మనం ఓన్గా డిసిషన్స్ తీసుకోలేం. మీకు ఇంకా క్లారిటీగా రిజల్ట్స్ కావాలనుకుంటే చాట్ జీపీటీ వాడగలిగితే చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. చాట్ జీపీటీలో మ్యాక్సిమం యాక్యురేట్ రిజల్ట్స్ మీకు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ నేను అవన్నీ చూపించి మనకి టైం వేస్ట్ అనేది చేయదలుచుకోలేదు. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే సెర్చ్ చేసుకోండి. ఓకేనా? మెటా ఏ మాత్రం నేను ఆల్రెడీ చెక్ చేశాను, చాట్ జీపీటీ గురించి కానీ వాటి గురించి ఆల్రెడీ తెలుసుకున్న తర్వాత మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మరి ఆన్ బేస్లో కూడా ఇటువంటిది ఏమైనా ఉందా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవలం ఆన్ బేస్లో చాట్ బోట్ మాత్రం ఉంది. మనందరికీ తెలిసిందే కదా, మనకి ఓ బోట్ అని ఓ చాట్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది పైకి కిందకు ఒక రోబోట్ అని కదులుతూ ఉంటుంది. అది కేవలం చేసేది ఏంటంటే మన ఓఎస్ సిస్టమ్ అంటే ఏంటి, ఓ కనెక్ట్ అంటే ఏంటి, ఓ మెయిల్ అంటే ఏంటి, కేవలం మనకి ఇంక్లూడ్ అయిన ప్రోడక్ట్స్ గురించి మాత్రమే చెప్తుంది అన్నమాట. అంతేగాని బయట టాపిక్స్ గురించి దాన్ని అడిగాం అనుకోండి అది చెప్పదు. అంటే ప్రభాస్ అంటే ఎవరంటే నాకు తెలియదు అని చెప్తుంది. ఎందుకంటే అది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, కేవలం అది చాట్ బోట్ మాత్రమే. ఓకేనా? చాట్ బోట్ వేరే, ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ వేరే. చాట్ బోట్ అనేవి ఏ సంస్థలోనే ఉంటాయి. అంటే మనకి ఈజీగా చెప్పుకోవాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక చాట్ బోర్డ్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఒక చాట్ బోర్డ్ ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కదానికి ఒక చాట్ బోర్డ్ ఉంటుంది. కేవలం దేని గురించి అంటే వాళ్ళ కంపెనీలో లేదా వాళ్ళ సంస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళ సంస్థలో ఉన్న ఫీచర్స్ని కానీ చెప్పడానికి మాత్రమే ఆ చాట్ బోర్డ్ అనే ఆప్షన్స్ పనిచేస్తాయి. కానీ ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని మనం అక్కడ సెర్చ్ అంటే మనకు తెలుసు కదా అన్వేషణ, అన్వేషిస్తూ మనమైతే ప్రతి దాన్ని గమనించవచ్చు అన్నమాట. ఓకేనా ఫౌండర్స్? మీకు క్లారిటీకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైనట్టయితే కింద ఎస్ అని చెప్పి పెట్టండి. కాబట్టి ప్రజెంట్ ఆన్ బేస్లో ప్రజెంట్ ఎటువంటి సెర్చ్ ఇంజిన్ కూడా లేదు, కేవలం చాట్ బోట్ మాత్రం ఉంది. అది కూడా ప్రజెంట్ మనకు ఓఎస్లో కనిపించడం లేదు. ఎందుకంటే యాస్ సార్ దాని మీద కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆన్బేస్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఆన్బేస్ అంటే మన ఓఎస్ అనేది ఓపెన్ అవ్వడము, లాగౌట్ అయినప్పుడు కూడా వితిన్ సెకండ్స్లో లాగౌట్ అవ్వడం అనేది నేను గమనించాను. జస్ట్ నేను ఒక 20 సెకండ్స్లో లాగిన్ లాగౌట్ కూడా చాలా ఫాస్ట్గా అవడం జరిగింది. ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి చెక్ చేయండి, కేవలం క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకేనా? మీరు ఓఎస్ అప్లికేషన్లో ఓపెన్ చేసినట్టే ఖచ్చితంగా అది మీకు ఓపెన్ అవ్వదు, కేవలం క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అది కూడా అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఓకేనా?
మీకు అప్పటికి ఓపెన్ అవ్వకపోతే మీ జీమెయిల్ ద్వారా ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండు మూడు రకాలుగా ప్రయత్నాలు చేయండి. ఎవరికైతే లాగిన్ అవ్వట్లేదు ఓఎస్ వాళ్ళకి లాగిన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు వీడియోలో చెప్పాం, అయినా సరే చాలామంది ఫౌండర్స్ ఇప్పటికి కూడా ఓఎస్ లాగిన్ అవ్వడం లేదని అడుగుతున్నారు. కానీ డైలీ అదే చెప్పలేం కదండి, కాబట్టి ఓల్డ్ వీడియోస్ కూడా కొద్దిగా ఫాలో అవ్వండి, దాన్ని బట్టి మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ఫౌండర్స్ చాలా రకాలుగా టెలిగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి మెసేజ్లు పెడతా ఉన్నారు పర్సనల్గా. ఏంటి అంటే మీరు మనీ రిలేటెడ్గా వీడియోస్ వేరే ఛానల్లో చేస్తున్నారు కాబట్టి మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది చేయండి, లేకపోతే మా దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉంది చేయండి అని చెప్పి చాలా రకాల కాన్సెప్ట్లే చేస్తున్నారు. ప్రజెంట్ ఈ రెండు కాన్సెప్ట్లు కూడా నేను చాలా తక్కువ చేస్తున్నా. అంటే మన ఆన్ ప్యాసివ్కు 90% నేను ప్రాధాన్యత ఇస్తే, మిగతా ఇటువంటి కాన్సెప్ట్లకి కేవలం 10% మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగలను. ఎందుకంటే ఫస్ట్ మనం ఆన్ ప్యాసివ్లోనే జాయిన్ అయ్యాం, ఫస్ట్ నుంచి మనం ఆన్ ప్యాసివ్లోనే ఉన్నాం కాబట్టి ఇటువంటి మనీ రిలేటెడ్ కానివ్వండి మిగతాయి కానివ్వండి అవి 100% మనం నమ్మచ్చా అంటే అదంతా రిస్క్ మీద కూడుకున్న వ్యాపారం అన్నమాట. కాబట్టి డబ్బులు వస్తాయి, డబ్బులు రావని కాదు, కానీ రిస్క్ ఎంతకాలం ఉంటాయి, ఆ కంపెనీలు ఎంతవరకు ఆ డబ్బులు మనకి ఇవ్వగలవు, ఎంత మనకు రిటర్న్స్ ఇస్తాయి అనేది ఎవరు కూడా వాటికి చెప్పలేరు. కానీ ఆన్ బేస్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆన్ బేస్ మీద నమ్మకంతో ఉన్నాం కాబట్టి దీన్ని మనం యాక్యురేట్గా చెప్పగలిగినంత మిగతా కంపెనీల గురించి నేను చెప్పలేను. కాబట్టి ప్రజెంట్ ఒకటి రెండు వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఏమైనా చెప్పాలనిపిస్తే, జెన్యున్ అనిపిస్తే చెప్తాను, అవి కూడా చెప్తున్నాను కదండి. యాక్యురేట్గా జీవితకాలం ఉంటాయని మనం అయితే వాటి మీద గ్యారంటీ చెప్పలేమాట. ఎంతకాలం అయితే అవి ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ఉంటాయో అంతకాలం మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు తీసేస్తారనేది ఎవరు కూడా చెప్పలేము. అటువంటి కంపెనీలు అలా ఉంటాయన్నమాట. ఓకేనా, మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి నేను వాటిలో డిస్క్లైమర్ వేయడం జరుగుతుంది, అంటే రిస్క్ ఉంటుంది చూసుకొని చేయండి అని. కానీ అలాగే ఇంక్లూడింగ్ ప్రైవేట్ ప్రమోషన్ డబ్బులు తీసుకొని చేస్తున్నాను కానీ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆన్ బేస్లో మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి మనం ఎప్పుడు ఆన్ బేస్ వీడియోస్లో ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్ అని పెట్టలే. కానీ దాంట్లో అది వేరు, తీసుకుంటాం కాబట్టి అది ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రమోషన్. ఇంకా రాలేదనుకోండి, బట్ తీసుకోకముందే తీసుకుంటున్నట్టు మనం పెడితే గూగుల్ నుంచి కానివ్వండి లేదా ఫౌండర్ నుంచి కానివ్వండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని నేనైతే పెయిడ్ ప్రమోషన్ ఇంక్లూడింగ్ అని పెట్టడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మనీ రిలేటెడ్కి మీకు ఇంట్రెస్ట్ అనిపించి నేను రిస్క్ చేయగలను, లాభమైనా నష్టమైన నేను భరించగలను అనుకున్న వాళ్ళు నా రెండో ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో నా యొక్క లింక్ ఉంది, చూసి దాంట్లో రెండు కాన్సెప్ట్లు ప్రజెంట్ చెప్పాను. ఫ్యూచర్లో చెప్తే ఒకటి రెండు చెప్తాను, మరీ 10-15 చెప్పను, కన్ఫ్యూజ్ చేయను. ఏది మీకు మీ ప్రాఫిట్, అంటే మీరు ఎంతవరకు పెట్టడానికి బాగుంది అనే దాన్ని బట్టి చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఓన్ రిస్క్ బట్టే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్.